కరోనా నియంత్రణ కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ సందర్భంగా పంటల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ అన్నారు. ప్రజలు రైతు బజార్ల వద్దకు రాకుండా నగరంలో ఎక్కడికక్కడ కూరగాయల అమ్మకాలు చేపట్టినట్లు చెబుతున్న మద్దినేని రమణతో మా ప్రతినిధి ఆర్కేష్ ఫేస్ టు ఫేస్. కరోనా నియంత్రణ కోసం జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంగా ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలను ఇల్లు వదిలి బయటకు రావొద్దని ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు సూచిస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు కూడా ప్రజలకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో అయితే భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క మార్కెట్కు వచ్చే మిర్చి కానీ ఇతర పంటల కొనుగోలు ఏ విధంగా నడుస్తుంది? ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినటువంటి నేపథ్యంలో రైతుల వద్ద నుండి ధాన్యాన్ని ఎలా సేకరిస్తున్నారు? ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మద్దినేని వెంకటరమణ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. లాక్డౌన్ నేపథ్యంలో ముఖ్యంగా మనం ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లే కనుక కూరగాయలు వారికి నిత్యం వండుకునే అవకాశం ఉంటుంది కనుక వాటిని ఎట్లా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? వాస్తవంగా లాక్డౌన్ నేపథ్యంలో మన మంత్రివర్యులు పోవాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం ఖమ్మం మార్కెట్కి రైతు బజార్లకు కానీ వీటికి కానీ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఓన్లీ ఖమ్మం నియోజకవర్గంలో మొదటి విడతగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఫస్ట్ ఇక్కడే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రైతు బజార్లు బంద్ చేయడం తర్వాత ఆడ ఉన్న హోల్సేల్ మార్కెట్ ఒకటి నడిపించి దాని పక్కన రిటైల్ షాపుల వాళ్ళని కూడా బంద్ చేపించి రిటైల్ వ్యాపారస్తులు కూడా నడుపు నష్టపోకుండా డివిజన్లలో మన కలెక్టర్ గారి నాయకత్వంలో అలాగే ఎక్కట్లు అలాగే రైతులకు కూడా నష్టపోకుండా రైతులు కూడా మొత్తం 25 డివిజన్లలో అంటే 2 డివిజన్లకు ఒకటి చొప్పున కార్పొరేషన్ పరిధి నుంచి మినిస్టర్ గారి ఆదేశానుసారం ఒక్కొక్క వెహికల్కి 1500 రూపాయలు కిరాయి పేమెంట్ ఇచ్చుకుంటూ రైతులు కూడా ఆ పేమెంట్ అంటే భరించకుండా కార్పొరేషనే భరిస్తూ రైతు కూడా నష్టపోకుండా ఆ కూరగాయలు అమ్ముకోవడానికి డివిజన్ల వేజ్కి కూడా బాధ్యత చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు తీసుకొచ్చి అమ్మే పరిస్థితి ఇలా మన మినిస్టర్ గారు రవాణా శాఖ మచ్చులు పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన మంత్రివర్యులు సూచించారు, కలెక్టర్ గారు చూపించారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు కూడా సూచించారు. ఆయన కూడా ప్రజలు బయటకు వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కొంత బాధాకరంగానే ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వైద్యులు కానీ అంతా కూడా మంచిగా సమన్వయంతో పనిచేస్తున్నారు. అయినా సరే ఇంకా నిర్లక్ష్యం దొరికింది. ఎందుకంటే రావాల్సిన అవసరం దాదాపు లేదు. నిత్యావసరం అంటే ఇలా మెడిసిన్స్ కోసమే తప్ప వేరే పనులు ఏ ఉండని పరిస్థితి ఉంది బయటికి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే గతంలో కన్నా ఈరోజు మార్కెట్లో కూడా తక్కువ ధరకి కూరగాయలు కానీ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇంకోటి ఏంటంటే గతంలో మనం అన్ని రకాలు దొరకపోయేది, ఇవాళ మొత్తం ఈ వినియోగదారులకి అన్ని రకాల కూరగాయలు కూడా ఇటు ముందుకు వస్తున్నాయి కాబట్టి దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలను క్యాచ్ చేసుకొని కూరగాయల ధరలను పెద్ద ఎత్తున పెంచేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు మార్కెట్ కమిటీ తరఫున ధరల నియంత్రణ కోసం ఎట్లా పర్యవేక్షిస్తున్నారు? ధరలు కూడా ఆల్రెడీ డివిజన్ వైజ్గా ఒక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక జవాన్ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. అలాగే మన కార్పొరేటర్లు కూడా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంట్ మా ఎంప్లాయీ సిబ్బంది ద్వారా హోల్సేల్ మార్కెట్ నుంచి ఏదైతే వస్తుందో ఈరోజు రేటు ఇలా టమాటా ఉన్నాయనుకో 10 రూపాయలు అయినానుకోండి దాని మీద ఇంకో 4 రూపాయలు కలిపి 14 రూపాయలు అమ్ముకోమని చెప్పి మనం పర్సంటేజ్ అంటే మార్కెట్ చట్టం ప్రకారం 4 రూపాయలు వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది కమిషన్. కాబట్టి వాళ్ళకి మేము ఏ రోజుకు ఆ రోజు జవాన్లకి కార్పొరేటర్లందరూ కూడా ఏ కూరగాయలు ఎంత రేటు అమ్మాలేంటని వాట్సాప్ చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ ద్వారా మార్కెటింగ్ శాఖ నుంచి. దాని అందరూ కూడా ప్రజలు అలాగే జవాన్లు అలాగే కార్పొరేటర్లు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి ఆడ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టడం జరిగింది. వాళ్ళ అది సమర్థంగా అమలు చేస్తారని చెప్పి మా దృష్టికి జరిగింది. ఎక్కువగా జనసమూహం ఉండే ప్రాంతాలు మార్కెట్ ప్రాంతాలు. ఎక్కువ జనసమూహం ఉన్న ప్రాంతాలలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక కూరగాయలు కొనుగోలుదారులు అయితే అమ్మకందారులు అయితే కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేందుకు మీరు ప్రయత్నాలు చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి రైతు బజార్లను రద్దు చేయడం జరిగింది. ఒక సర్దార్ పటేల్ స్టేడియంలోనే పెట్టింది, అక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో ఆడు కూడా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో కూడా ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటుంది. ఈ ధాన్యం కొనుగోలు ఎలా కొనసాగుతుంది? రైతులకు డబ్బులు ఇచ్చే విధానంలో ఎలాంటి మార్పులు ఉన్నాయి? వాస్తవంగా మొక్కజొన్నలు మార్క్ ప్యాడ్గా ఉంటుంది, వరి కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్
మొక్కదానికి కొంత గన్ని బస్తాలు కొంత అంటే ఈ లాక్డౌన్ నేపథ్యంలో కొంత కొరత ఉందా ఆ కొరతను కూడా అధిగమిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత వాళ్ళకి మినిమం ఒక వన్ వీక్లోనే ఎమ్మటే బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది. రైతులకు కూడా ఇబ్బంది పడుతుంది. అలాగే మిర్చికి సంబంధించి కూడా మా మార్కెట్ తరఫున మినిస్టర్ గారు ఆదేశానుసారం మన మా ఖమ్మం జిల్లాకి రైతు బంధు పథకం ద్వారా 18 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన మిర్చి మార్కెట్ ఖమ్మం మార్కెట్ యార్డ్కి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపట్టడం జరిగింది. అలాగే మద్దులపేరు మార్కెట్ 4 కోట్లు, అలాగే మదురికి 4 కోట్లు, ఇట్లా కొండపల్లి 2 కోట్లు, అలా అన్ని మార్కెట్ యార్డ్లకు కూడా రైతు బంధు పథకానికి మిర్చి రైతులు ఇబ్బంది పడకుండా వారికి 6 నెలలు వడ్డీ లేకుండా 2 లక్షల రూపాయలు మినిమం మనం మార్కెట్ నుంచి ఇస్తాను. ఆల్రెడీ ఇప్పటికీ 60 మంది రైతుల దాకా నిన్నటికి చెక్కులు ఇష్యూ చేయడం కూడా జరిగింది. రైతులు మిర్చి పంటను అమ్ముకోవాలనే నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్ను సంప్రదిస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు కూడా తమ దగ్గర నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని చెప్పేసి కూడా రైతులను వెనుక పంపిస్తున్నటువంటి సందర్భాలు ఈ మధ్యకాలంలో ఖమ్మంలో కనిపించినాయి. దీనిపైన మార్కెట్ అధికారులు కానీ మార్కెట్ చైర్మన్ కానీ మీరు ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది? కోల్డ్ స్టోరేజ్ సంబంధించి గతంలో 10 రోజుల క్రితం గతంలో వాస్తవం రైతులు ఫస్ట్ 1-2 రోజులు ఇబ్బంది పడ్డ మాత్రం వాస్తవం వాళ్ళు ఖాళీ ఉంచుకొని కూడా 1-2 కోల్డ్ స్టోరేజ్లు బోర్డులు పెట్టి ఫుల్ అయిపోయాయని చెప్పారండి. ఎమ్మటే మా దృష్టికి రైతులు లేకుండా ఎమ్మటే మేము రైడ్ చేసి నేను మా సిబ్బందితోటి పై మొత్తం పరిశీలన చేసి 5 ఏబీ ఛాంబర్లు ఉంటాయి. 5 స్టేర్లు కూడా మొత్తం 11 స్టేర్లు ఎన్ని బస్తాలు పెట్టారు, ఎంత స్టాక్ ఉంది ఏంటి అనేది కూడా వెరిఫై చేసి వాళ్ళందరినీ పిలిపించి సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో రైతు సోదరులకి నష్టం కలగకుండా మీరు వాళ్ళు వచ్చిన రైతుని తిప్పి పంపిస్తే మీ లైసెన్స్లను రద్దు చేయించి మీ కోల్డ్ స్టోరేజ్ సీల్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా సీరియస్గా వాళ్ళందరికీ కూడా మనం చట్టరీత్యా చర్య తీసుకుంటామని కూడా మార్కెట్ శాఖ తరఫున చెప్పడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది కార్మికులకు పని లేకుండా పోయింది. మీ వ్యవసాయ మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారు, వాళ్ళకి పని లేని సందర్భంలో మీరు మార్కెట్ తరఫున ఏమన్నా వారికి నిత్యావసర సరుకులు కానీ ఏమైనా పంపిణీ చేస్తారు? లేదండి, మేము మార్కెట్ నుంచి చేయడానికి మార్కెట్ లేదంటే మార్కెట్ లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్ అసలు ఓపెన్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ రైతు బంధు పథకంకి మిర్చి యార్డ్లో మిర్చి కొనుగోలు కూడా బంద్ కావటం వల్ల ఈ రైతు బంధు పథకం పెట్టడం వల్ల మా సిబ్బంది ఆ పనుల కోసం మార్కెట్కి రావడం జరిగింది. గతంలో కూడా ఉన్న ఫిబ్రవరి మార్చి తక్కుపట్టి విధానం కూడా ఇంకా ఆన్లైన్ చేయాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా చేయడం కోసం సిబ్బంది వస్తుంది. కాకపోతే ఏంటంటే కార్మికులకి మేమైతే మార్కెట్ నుంచి అయితే ఏర్పాటు చేయలేదు. నిన్న మాధవ గారు నున్న మాధవ గారు అని ఆటో వర్కర్స్ ట్యాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాళ్ళు చందాలు వేసుకొని లేకపోతే దాతలు దించో తీసుకొని మొత్తం 400 మంది కార్మికులకి వాళ్ళకి 100 క్వింటల్ బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దానికి మంత్రి గారు ఈ సమయంలో పెద్ద ఎత్తున కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రతి ప్రభుత్వ కార్యక్రమం చేపట్టి దాంట్లో కూడా భాగస్వాములు అవుతున్నారు, మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఎందుకంటే ఇది గడ్డు కాలం కనుక ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి కోసము ఎలాంటి సూచనలు సలహాలు మంత్రి మీకు చేస్తున్నారు? ముఖ్యంగా ఏంటంటే కూరగాయల యాప్ వచ్చే కొనుగోలుదారులు ఎవరైతుందో సామాజిక దూరం పాటించాలని చెప్పి వాళ్ళకు వచ్చిన వాళ్ళకి శానిటైజర్ను సబ్బు పెట్టి చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని ముసుగు అంటే మాస్క్ లేకుండా ఎవరు వచ్చినా కూడా ఇటు పరిస్థితుల్లో ఇవ్వద్దని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అలాగే వచ్చిన కస్టమర్ అయితే రైతుకు కానీ కొనుగోలుదారుకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే మేము చేస్తున్నాం. ఇంకోటంటే మిర్చి కూడా యార్డ్ బయట కూడా కొంతమంది రైతులు తీసుకొచ్చి అమ్ముకోవటం జరుగుతుంది. అదేంటంటే వాస్తవంగా మేము డిపార్ట్మెంట్ పరంగా కానీ మా చట్టపరంగా కూడా లాక్డౌన్ నేపథ్యంలో మేము కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయినా కూడా చిన్న చిన్న రైతులు 2-3 రోజు 10 బస్తాలు 20 బస్తాలు చిన్న రైతులు వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకుంటుంటే మేము కూడా సరే వాళ్ళ అవసరాలు ఉన్న నేపథ్యంలో అన్నదాతలు ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని చెప్పి ఉన్న నేపథ్యంలో మా ముఖ్యమంత్రి గారు కూడా రైతు సోదరుల్ని ఆదుకోవాలని చెప్పి ఉద్దేశంతో కూడా మేము కూడా చిన్న రైతులు అట్లా 10 బస్తాలు 20 బస్తాలు అమ్ముకుంటుంటే మేము కూడా చూచి ఉన్నట్టుగా ఉండాల్సి వస్తుంది. ఈ లాక్డౌన్ ప్రభావం వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఎందుకంటే మీరు ఒక రైతుగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు కనుక ఈ ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎట్లా ఉండబోతుంది? భవిష్యత్తులో ఈ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది? లాక్డౌన్ నేపథ్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న చర్యల వల్ల ఈరోజు ధాన్యం సివిల్ సప్లై కొంటుంది మద్దతు ధరతోటి, అలాగే మొక్కజొన్న మార్పు పెట్టుకుంటుంది. కాబట్టి మా మంత్రి గారు కూడా పర్యవేక్షణ చేసుకుంటూ అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ధాన్య కొనుగోలు ఎలా జరుగుతుంది ఏంటని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క గ్రామం కూడా వీళ్ళని మట్టికి తిరగడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఆల్రెడీ ఈ ఎక్కువ మనకి రైతులకి
వరి మొక్కజొన్న తర్వాత మిర్చి అనేది అది కమర్షియల్ క్రాప్ మిర్చి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా మేము రైతు బంధు ద్వారా ఇస్తాను అలా ఇది కాకుండా ఇంకా మూడవది ఏంటంటే కూరగాయలు కూరగాయలు కూడా మార్కెట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా కార్పొరేషన్ పరిధిలో మినిస్టర్ గారు కూడా అట్లా వాళ్ళకి రైతు సోదరులు నష్టపోకుండా డోర్ డోర్ తిరగడానికి కూడా వెహికల్ సొంత వెహికల్ అంటే మా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు రైతు సోదరులకి దాదాపు లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవకాశం సౌకర్యం కానీ జరగట్లేదు ఇంకేంటంటే బొప్పాయి కానీ ఇంకా మామిడి కర్బూజా పుచ్చ ఈ రైతులు కూడా ఆల్రెడీ ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టకుండా అన్ని బజార్లు ఎంటి డోర్ డెలివరీ ఇవ్వడం కోసం వాళ్ళు తిరిగి అమ్ముకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాను వాళ్ళకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ అమ్ముకోవాలని సూచనలు సలహాలు మా మంత్రి గారి ద్వారా ఆదేశించారు మేము కూడా చెప్పడం జరుగుతుంది ఇది బద్రేని రమణ గారు చెప్తున్నది మొత్తానికి ఇటు రైతులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని చెప్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో ప్రజలకు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు లాక్డౌన్ సందర్భంగా వ్యవసాయ రంగంపై దేశంలో ప్రభావం చూపుతున్నప్పటికీ తెలంగాణ సర్కార్ తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా రమణ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శరత్ యాకేష్ సిటీ న్యూస్ ఖమ్మం.